వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా ట్రంప్ ట్రంప్యన్స్ కు కీలక పదవులు విద్యా విద్యార్థులకు గుడ్ న్యూస్ పది లక్షల లోన్ మూడు శాతం వడ్డీ రాయితీ వర రవీంద్రను వదిలేసిన పోలీసులు సీఎం డీజీపీ సీరియా నువ్వెప్పుడు జైలుకు పోతావో చూసుకో మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఆవర్తనం ఎఫెక్ట్ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్ లో ఇండియన్ అమెరికన్స్కు కీలక పదవులు దక్కచ్చు వివేక్ రామస్వామి నిక్కీ హేలీ తులసి కు ప్రాధాన్యం ఇవ్వడం వివేక్ వివేక్కు విసి పదవిని ఆఫర్ చేసేందుకు వెనకాడనున్న ట్రంప్ అతడి తెలివితేటలకు ఫిదా అయ్యారు ఇక ఆయన ఎలక్షన్ లో తులసి పాత్ర కీలకం దాదాపుగా ఆయన స్పీచ్లన్నీ ఆమె రాశారు ప్రజలను ఆలోచింపజేసేలా ఆమె రేటింగ్స్ ఉంటాయి ఇక హేలీకి రాజకీయ అనుభవం ఎక్కువ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది దీని ద్వారా ఏటా ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది కేంద్రం హామీతో దేశంలోని ఎనిమిది వందల అరవై విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పది లక్షల వరకు రుణం లభించనుంది లోన్లో డెబ్బై ఐదు శాతం వరకు బ్యాంకులకు కేంద్రంగా గ్యారంటీ ఇవ్వనుంది దీనిపై మూడు శాతం వడ్డీ రాయితీ ఉండనుంది ఇందుకోసం కేంద్రం మూడు వేల ఆరు వందల కోట్లు కేటాయించనుంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రెడ్డికి నలభై ఒకటి ఏ ఇచ్చి పోలీసులు వదిలేయడంపై సీఎం చంద్రబాబు డీజీపీ తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కడప ఎస్పీతో కర్నూలు రేంజ్ డిఐజీ సమావేశమై రవీంద్ర కేసుపై చర్చించారు మరో కేసులో రవీంద్రను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది కాగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్రపై మంగళగిరి హైదరాబాద్లో కేసులు ఉన్నాయి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి త్వరలో ముఖ్య నేతలు అరెస్ట్ అవుతారంటూ అందరి జాతకాలు చెబుతున్నాడు నువ్వెప్పుడు జైలుకు వెళ్తావో అని హెచ్చరించారు నీ కంపెనీకి కనీసం ఆఫీస్ ఆఫ్ బెనిఫిట్ కూడా పట్టించుకోకుండా ఏ విధంగా పనులు కట్టబెడతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు కేటీఆర్ అమృత్ టెండర్లను కూడా పొంగులేడు కంపెనీకి ఇచ్చారని రాఘవ కంపెనీని కూడా గతంలో రేవంత్ రెడ్డి తిట్టాడని ఇప్పుడు మాత్రం ఆ కంపెనీకి పనులు ఇస్తున్నాడని మండిపడ్డారు కేటీఆర్ బీజేపీ అనే నిబంధన గురించి మీకు సోయుందా ఉంటే నీ బండి సంజయ్ రేవంత్ సహాయ మంత్రి ఎవరైతున్నారో ఎందుకు మాట్లాడతలేవు ఈ దోపిడీ మీద మీ ప్రధాన మంత్రి ఏమో తెలంగాణ అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు వేరే రాష్ట్రాల్లో ఇక్కడికి వచ్చే వరకు మాత్రం బాయి బాయ్ అని అల్లించుకుంటారు ఇదేనా మరి మీ నీతిని నేను అడుగుతా ఉన్నాను విచారణ రేవంత్ భావమరిదికేమో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అమృత్ టెండర్స్ లో బావమరిది కప్ప చెప్తారు సుజన్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రాసిస్తావు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమో మిగతా రాష్ట్రాన్ని రాసిస్తావు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదా ఏ మంత్రి అయితే కేబినెట్ లో కూర్చుంటాడో ఆ మంత్రి కంపెనీకి డైరెక్ట్ గా వర్క్ గవర్నమెంట్ వర్క్ ఇయ్యొచ్చా ఈ దేశంలో అసలు చట్టాలు ఉన్నాయా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయా ఏం చేస్తున్నాయండి సివిసీలు గీవీసీలు ఢిల్లీలో ఈడీలు ఐటీలు ఓన్లీ బీఆర్ఎస్ లో మీద వస్తాయా ఇలా మీదికి రావా శ్రీనివాస్ రెడ్డి ఏ రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతకైతే ఈ కంపెనీకి వర్క్ ఇచ్చిండ్రో ఆయన ఇంటి మీద రైడ్ అయింది నాలుగు వారాల ఈడీ రైడ్ అయింది వాడు మాట్లాడు వీడు మాట్లాడు ఇద్దరు తెలుగు దొంగలు లెక్క నా ఉన్నో బోతానా ఈ బోల్తా నా బీజేపీ వాళ్ళ బోల్తా నా కాంగ్రెస్ వాళ్ళ బోతా పోయి బోల్తో హుష్ గప్ చుప్ కొయినై బోల్నా ఈయన పోయిండు అదాన్ని కాలు మొక్కిండో కడపల తల పెట్టిండో కథం మామలా బంద్ నేను అడుగుతున్నా ఈ రోజు బీజేపీ నాయకులను చిత్తశుద్ధి ఉంటే అమృత్ గోల్మాల్ మీద ముఖ్యమంత్రి బామ్మర్దికి ఇచ్చిన వర్క్ మీద ఎంక్వైరీ చేయండి సివిసి చేస్తుందా సిబిఐ చేస్తుందా ఈడీ చేస్తుందా ఐటీ చేస్తుందా మాకు ముఖ్యమంత్రి రాయాలి ముఖ్యమంత్రి రాస్తాడా మా అబ్బామకి నేను ఇచ్చిన నన్ను పట్టుకొని జైల్లో పెట్టున్నాను రాస్తాడా ఎవడని అడుగుతాడు జ్ఞానం ఉన్నోడు మరి మీరు ఎందుకున్నారు పీకనిక కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మరి సుంకిశాల ఘటనలో రేపు మెగా ఇంజనీరింగ్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో ఉండే సీవీసీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుందని నేను అడుగుతాను మరి ఇట్లాంటి వాళ్ళ మీరు చర్య తీసుకోరా మీరు బ్లాక్ లిస్ట్లో ఇక్కడే కాదు దేశమంతా పెట్టాలి వాళ్ళు చేసిన పనికి ఖచ్చితంగా ఈ విషయంలో మేము వదిలిపెట్టం ఈ అవినీతిని చెండాడతాం చెడుతామని బంగాళాఖాతంలో రాబోయే మూడు రోజులు అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది దీని ప్రభావంతో తెలంగాణ ఏపీ సహా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు అల్పపీడన ప్రభావంతో నవంబర్ ఏడు పదకొండు వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు నేటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు చూసారికి వివాళ్ళు బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కేపాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు